ఈరోజు జిల్లా పరిషత్తున్నత పాఠశాల టేకుమట్ల మండలం మరియు జిల్లా సూర్యాపేట పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా విద్యాశాఖ వారి దిశ ఆధారంగా ఈరోజు పాఠశాలలో బాలసభ నిర్వహిస్తున్నాం. ఈ బాలసభ అనేది బాల మేధావుల సభ. బాలలే కలెక్టర్, బాలలే డిఈఓ, బాలలే హెడ్ మాస్టర్, బాలలే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో బాలసభ, ఎంఎన్ఎస్ ప్రోగ్రాం, ఎమ్మెల్యే ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాముల్ని నిత్యం దీంట్లో సాధన చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని బాలలే నిర్వహించుకోవడం కాబట్టి మరి నిర్వహించడానికి మరి 10వ తరగతి విద్యార్థిని రేవతి, అదేవిధంగా 7వ తరగతి విద్యార్థి వాసు ఇద్దరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి విద్యార్థుల యొక్క చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని ఆ విద్యార్థులకు అప్పచెప్తున్నాను. క్లాప్స్ గో. అందరికీ అక్షర వందనాలు. నేడు మన పాఠశాలలో నిర్వహిస్తున్నది బాలసభ. బాలసభ అంటే బాల మేధావుల సభ. బాల మేధావులు అంటే ఇక్కడికి విచ్చేస్తారు కొద్దిసేపట్లోనే. అధికారులు, విద్యార్థులు అందరూ, ప్రతి ఒక్కరూ బాల మేధావులే కాబట్టి మన బాల మేధావుల సత్తాను మనం చూపించాలి కాబట్టి ఫస్ట్గా సర్కారు బడి పిల్లలం ప్రభుత్వ బడి పిల్లలం. నేడు మన పాఠశాలలో బాలసభ. బాలసభ గురించి మనం మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే బాలసభ అంటే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలి. ఇందులో పాల్గొని ఇక్కడ గ్రౌండ్లో తిరుగుతుంటారు విద్యార్థులు. వారి యొక్క స్వాతంత్రంగా ఉండాలి. స్వాతంత్రం అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచాలి. వ్యక్తపరిచినప్పుడే వాళ్ళకి స్వాతంత్రం అనేది ఉంటుంది. ఏ టీచర్ కాడికన్నా పోయి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం అనుకో, అప్పుడు మనకి భయం అడ్డొస్తుంది. ఆ భయం లేకుండా ఉండడమే మనల్ని స్వేచ్ఛగా ఉండేది. స్వేచ్ఛ అంటే మన భావనను వ్యక్తపరిచేదే స్వేచ్ఛ. ఒక క్లాస్ రూమ్ తీసుకున్నామంటే ముందర 3 విద్యార్థులు కూర్చుంటారు. టీచర్ వచ్చి పాఠం చెప్తుంటుంది. ఆ టీచర్ వచ్చి పాఠం చెప్పేది ముందర ఉన్న 3 విద్యార్థులు పై చూస్తుంటారు, వాళ్ళే వింటుంటారు. వెనక 30 మంది క్లాస్లో ఉంటాయి. వెనక ఉన్న మొత్తం 27 మంది ఎట్టుకోవాలి. మరి వాళ్ళు అక్కడి నుంచి రెస్పాన్స్ రావాలి. ఇక్కడ వీళ్ళు కూర్చున్నా సరే, వాళ్ళు ముందరున్నా సరే, అక్కడి నుంచి రెస్పాన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది భయం లేకుండా పోయి నిర్భయంగా మనం చెప్పాలి. ఆన్సర్ ఏదైనా ఉంటే ఎమ్మటే మనం చెప్పాలి. వాళ్ళు ముందర ఉన్న 3 చూసి తీసిపెట్టి లాస్ట్ ఉన్న 1 చూస్తారు. దానికి కారణం ఏంటంటే మనం నిర్భయంగా మన భావనను వ్యక్తపరచడమే. కాబట్టి మనకు బాలసభ అవసరం. నేటి కార్యక్రమానికి మన అధ్యక్షులు అంటే కలెక్టర్, డిఈఓ, చైర్మన్ వంటి వాళ్ళు, మన బాలసభ ఏదైనా జరగాలన్నా ఏదైనా కావాలన్నా ఫస్ట్ మనకి అతిథులు కావాలి. అతిథులు వీళ్ళే మన జిల్లాను, సూర్యాపేట జిల్లాను ముందంజలో ఉంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది విద్య. విద్యను ముందంజలో ఉంచాలి కాబట్టి డిఈఓ, మన డిఈఓ భీమాన్సా 9th క్లాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కావాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన పాఠశాలను అభివృద్ధి పదంలో నడపాలి. మన పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపి మన సూర్యాపేట జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా మనం పేరు ప్రఖ్యాతలు పొందాలంటే కావాల్సింది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానోపాధ్యాయులు. కాబట్టి వారి స్థానంలో ప్రధానోపాధ్యాయులుగా జే శిరీష, 9th క్లాస్. మరి మన పాఠశాలలో ప్రస్తుతం పిలవగానే డిఈఓ సూర్యపేటలో ఉంటే ఇక్కడ దాకా రాలేదు పిలవగానే. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ మన పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ ఉంటారు. వారు మరి మన పాఠశాలలో మిడ్ డే మీల్స్ కానీ ఏదైనా సరిగా అందకపోయినా ఏదైనా జరగకపోయినా
వల్ల ఎస్ఎంసీ చైర్మన్ అనేది బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఎస్ఎంసీ చైర్మన్ గా ఎం సాయి గౌతమి. మన బాలసభకు అతిథులు ఇచ్చేశారు, మరి అతిథులు వచ్చారు, మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి పుట్టాం, అక్షరవనం అనే పెద్ద చెట్టు నుండి పుట్టాం. అక్కడి నుంచి వచ్చిన చిన్న చిన్న ఆకులం మనం, ఆకుల నుండి పువ్వులు కాయలుగా ఎదగాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరవనం అనే చెట్టు నుండి మనకు ఉత్సాహం ఉత్తేజం కావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వందే మాతరం సాంగ్ కావాలి. ఆ సాంగ్ తోటే మనకు అన్ని పోషణ మొత్తం ఆ చెట్టుకి ఆ వందే మాతరం సాంగ్ నుండే లభిస్తుంది. కాబట్టి మనం వందే మాతరం సాంగ్ పాడుకుందాం. ఈ సాంగ్ ని లిటిల్ టీచర్స్ పాడవలసిందిగా కోరుతున్నాము.